పూలింగ్ ఇచ్చే ముందు మీ ప్రాంతంలో భూముల ధరలు ఎంత ఉండేయి అంటే మెట్రో మాకు ఏంటంటే ఒక ఒక 5 సంవత్సరాలు డౌన్ ది లైన్ కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు ఈ మెట్ట భూమి అనే దానికి వర్షాధారం అనేది అవును వర్షాధారం అప్పుడు పెద్దగా రేట్లు ఉండేవి కాదు 5-6 లక్షలు ఉండేవి అట్లా ఉండేవి ఓకే కానీ ఈ ల్యాండ్ పూలింగ్ రాకు 2000 ఇప్పుడు వచ్చే 14 ముందు 2009 2007 నుంచి 2002 నుంచి వచ్చిందిలేండి కాలం వచ్చింది మాకు ఎత్తిపోతలు పడకు ఆ ఎత్తిపోతలు పడకుండా రావటం వల్ల మా ఏరియా కూడా ఈ మెట్టలోకి రెండు పంటలు పండించడం వచ్చేసింది అంటే మాకు కూడా ఇన్కమ్ వచ్చింది చిన్నగా పెరుగుతా వస్తున్నాయి 20 లక్షలు 35 లక్షలు 30 లక్షలు అలా దాకా వచ్చేసింది పూలింగ్ కంటే ముందు ఓకే 35 లక్షలు వేసుకున్నా 35 లక్షలు దాకా వచ్చేసిందండి ఈ జరియబ్ అయితే వెంకటపాలెం ఉందండి వెంకటపాలెం అప్పటికే నేషనల్ హైవే అనౌన్స్ చేసింది అక్కడ 3 కోట్ల రూపాయలు ఉన్నాయి అప్పుడే ఓకే ల్యాండ్ పూలింగ్ నిజంగా ల్యాండ్ పూలింగ్ లో నష్టపోయినటువంటి గ్రామం ఏదన్నా ఉందంటే వెంకటపాలెం వెంకటపాలెం ఆ గ్రామం వెంకటపాలెం కానివ్వండి ఆ కరకట్ట పక్కన అప్పటికే 2-3 కోట్లు ఉన్నాయి ఓకే తర్వాత ఇప్పుడు చంద్రబాబు దిగిపోయే నాటికి ఎంత కెళ్ళి అప్పటికంటే గజాల్లోకి వచ్చేసింది వచ్చిన ఎకరం అనేవాళ్ళు ఎకరం అనేవాళ్ళు దగ్గర దగ్గర 4-5 కోట్లు దగ్గర కూడా వెళ్ళింది కొంచెం జరిగి అయితే ఎందుకంటే గజ ఇప్పుడేముందండి ఈ రోజు అసలుకి అంటే దానికి విజన్ లేకుండా కొనేవాళ్ళు బయర్ లేడు అదే బయర్ లేరు నో టేకర్స్ అడిగేవాళ్ళు ఎవరు లేరు బయర్ లేడండి ప్లస్ ఇప్పుడు ఆ రోజు ఈ పూలింగ్ కింద ఇవ్వడానికి చాలా మంది నిరాకరించారు కొంతమంది కొన్ని గ్రామాల వాళ్ళు ముఖ్యంగా రాజకీయ ప్రాతిపదిక మీద కూడా కొంత ఉన్నారు కొంతమంది ఓకే సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ భూముల ధరలు పడిపోయినాయికే ఎవరైతే అంతే కదా అంతే ఎవరైతే రాజధానికి అప్పుడు మీద కేసులు వేశారో లేకపోతే వాళ్ళ ల్యాండ్ ఉందనో ఈరోజు వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారంటే బయటకు వస్తేనేమో జనం కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడినట్టు ఉంటుంది బయటకు వచ్చి ఉద్యమంలో తిరగాలంటేనేమో అంతకుముందు మీరేగా చెడగొట్టారంటారు చాలా కుమిలిపోతున్నారండి వాళ్ళు కూడా ఈ రోజు పూర్తిగా ఎనకుండి అంటే వాళ్ళ మనసు మారింది తప్పకుండా ఎందుకంటే వాళ్ళ భావాలు చూస్తుంటే గానీ వాళ్ళ మాటల్లో గానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది మేము ఇట్లా జరిగిద్ది అనుకోలేదు ఇలా మా ఉద్దేశం ఇది కాదు అనేటువంటి వచ్చింది